సకలాంగులకు దీటుగా దివ్యాంగుల అవకాశాలు పొందాలని మంత్రి ఉషశ్రీచరణ్ జిల్లా కలెక్టర్ గౌతమి పిలుపునిచ్చారు. స్థానిక బళ్ళారి రోడ్డులోని టీసీపీసీ కాంపౌండ్ నందు విభిన్న ప్రతిభావంతులు వయోవృద్ధుల సహాయ సంస్థ ఆధ్వర్యంలో నిర్వహించిన ట్రైనీ సైకిళ్ల పంపిణీ కార్యక్రమంలో వారు పాల్గొన్నారు. నియోజకవర్గానికి 10 మంది చొప్పున జిల్లాలో మొత్తం 80 మంది లబ్ధిదారులకు ట్రైనీ సైకిళ్లను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో మంత్రి ఉషశ్రీచరణ్ మాట్లాడుతూ గ్రామ వార్డు సచివాలయాల ద్వారా పారదర్శకంగా అర్హులైన లబ్ధిదారులను ఎంపిక చేసి ట్రై సైకిళ్లు పంపిణీ చేస్తున్నామన్నారు. లబ్ధిదారుల్లో 50% మంది మహిళలేనన్నారు. వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం వికలాంగులకు 100% న్యాయం చేసిందన్నారు. ప్రతి నెల 1వ తేదీ ఇంటి వద్దని 3,000 రూపాయల పెన్షన్ అందిస్తోందన్నారు. విభిన్న ప్రతిభావంతుల చట్టం 2016ను రాష్ట్రంలో అమలు చేసి సమాన అవకాశాలు కల్పిస్తున్నారన్నారు. 4% రిజర్వేషన్ కల్పించడంతో బ్యాక్లాగ్ పోస్టులను భర్తీ చేస్తున్నామన్నారు. వికలాంగుల సాధికారత కోసం జిల్లా స్థాయి, రాష్ట్ర స్థాయి కమిటీలను ఏర్పాటు చేయనున్నామన్నారు. జిల్లాలో అందుల పాఠశాల ఏర్పాటుకు కృషి చేస్తామని హామీ ఇచ్చారు. జిల్లా కలెక్టర్ ఎం గౌతమి మాట్లాడుతూ విభిన్న ప్రతిభావంతులు సైతం మిగిలిన వాళ్లలాగా అవకాశాలు పొందేందుకు, వనరులు వినియోగించుకునేందుకు ప్రభుత్వం అనేక కార్యక్రమాలు చేపడుతోందన్నారు. విభిన్న ప్రతిభావంతుల అవసరాలను దృష్టిలో ఉంచుకొని సౌకర్యవంతంగా ఉండే విధంగా ట్రై సైకిళ్లను డిజైన్ చేయించామన్నారు. వికలాంగుల సమస్యలు పరిష్కరించేందుకు తన సహకారం ఎప్పుడూ ఉంటుందన్నారు. మన డిఫరెంట్లీ ఏబుల్డ్ పీపుల్ కోసం అని చెప్పని ప్రభుత్వం ఏర్పాటు చేసి మరి గౌరవ మంత్రివర్యుల చేతుల మీదుగా కూడా మరి బెనిఫిషరీస్, ముఖ్యంగా వాళ్ళల్లో కూడా విమెన్ బెనిఫిషరీస్ని ఐడెంటిఫై చేసుకొని వాళ్ళకి ఇంకొంచెం తోడ్పాటు ఇచ్చే విధంగా మరి ఈరోజు మనం ఈ మోటరైజ్డ్ రెట్రో వెహికల్స్ని పంపిణీ కార్యక్రమం జరుపుకుంటున్నాం. అందులో భాగంగానే ఇక్కడికి వచ్చిన బెనిఫిషరీస్ అందరితో కూడా ఇంటరాక్ట్ అవ్వడం జరిగింది. మరి ప్రభుత్వం ఇప్పుడు వరకు కూడా వాళ్ళ కోసం ఏర్పాటు చేసిన ఎన్నో ప్రోగ్రామ్స్ కానీ స్కీమ్స్కి సంబంధించి కానీ వాళ్ళు ఏ విధంగా బెనిఫిట్ పొందారు అని చెప్పని కూడా వాళ్ళు ఎంతో సంతోషంగా ఇక్కడ మనతో పాటు పంచుకోవడం జరిగింది. వాళ్ళకి ఇంకొంచెం మెరుగైన జీవితం వాళ్ళకి అందించాలి అని చెప్పని వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడి ఎంతో ఆత్మస్థైర్యంతో వాళ్ళు కూడా మిగతా వాళ్ళతో పాటు పోటీ పడుతూ జీవితంలో అనుకున్నవి సాధించాలా అని చెప్పనే ఒక మంచి నినాదంతో మరి ప్రభుత్వం ఎప్పటికప్పుడు కూడా ఎన్నో మార్పులు చేర్పులు వాళ్ళ కోసం తీసుకొని వచ్చి మరి వాళ్ళకి మెరుగైన జీవితాన్ని అందించాలా అని చెప్పని మరి ఎప్పటికప్పుడు కూడా అడుగులు వేస్తూ వస్తూ ఉంది. అందులో భాగంగానే ఈరోజు ఈ కార్యక్రమాన్ని కూడా మనం జిల్లాలో పెద్ద ఎత్తున ఏర్పాటు చేసుకున్నాం. సో ఇప్పుడు చూడొచ్చు దాదాపు ఒక 80 వెహికల్స్ని ఈరోజు, అంటే గతంలో కూడా మనం ఎన్నో వాళ్ళకి హియరింగ్ ఎయిడ్స్ అయితేమి, అదర్ ఆర్టిఫిషియల్ లిమ్స్కి సంబంధించి అయితేమి, ట్రై సైకిల్ సంబంధించి అయితేమి ఇలా ఎన్నో అప్లయన్సెస్ కానీ పరికరాలని కానీ గతంలో కూడా మనం ప్రభుత్వం ఇచ్చిన ఆదేశాల మేరకు పంపిణీ కార్యక్రమం జరుపుకున్నాం. అందులో భాగంగానే ఈరోజు ఇంకొంచెం మోర్ సొఫిస్టికేటెడ్గా వీళ్ళ కోసం స్పెషల్గా డిజైన్ చేసిన ఈ మోటరైజ్డ్ వెహికల్స్ని కూడా పంపిణీ కార్యక్రమం ఈరోజు మనం జరుపుకుంటున్నాం. ప్రతి ఒక్కరు కూడా ఈ అన్ని అవకాశాలని సద్వినియోగం చేసుకొని వాళ్ళకి ఇంకొంచెం మెరుగైన జీవితం వాళ్ళు జీవించాలని చెప్పని ఈ సందర్భంగా కూడా అందరినీ కోరుకోవడం జరుగుతుంది. ఈరోజు మన అనంతపూర్ జిల్లాలో డిసేబిలిటీస్ అందరికీ కూడా మోటరైజ్డ్ వెహికల్ అనేది ఇవ్వడం చాలా సంతోషం. ఈ యొక్క ఎంపిక ఏదైతే ఉందో చాలా ట్రాన్స్పరెంట్, 100% ట్రాన్స్పరెంట్. ఎవరైతే పూర్తిగా ఎలిజిబుల్ ఉండారో వాళ్ళకి ఇవ్వడం జరుగుతుంది. మరి ముఖ్యంగా దీంట్లో 50% మహిళా రిజర్వేషన్ కూడా పాటిస్తూ, అదేవిధంగా మొన్న కూడా చూసినాం డిసబిలిటీ యాక్ట్ కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అమలు చేసుకున్నాం. సో వాళ్లకు కాన్ఫిడెన్స్ నింపుతూ ప్రతి ఒక్క ఫీల్డ్లో కూడా యాక్సెసిబిలిటీ ఇస్తూ డిసబిలిటీ ఎంపవర్మెంట్ చూడాలి అనేది మా ముఖ్యమంత్రి గారు ఒక లక్ష్యం. కాబట్టి ఈరోజు స్టేట్ కానీ జిల్లాలో కానీ కమిటీలు వేస్తూ గ్రీవెన్స్ సెల్ డిసబిలిటీస్ వాళ్ళందరూ కూడా ఏర్పాటు చేస్తూ ప్రతి రంగంలో ఎడ్యుకేషన్, హెల్త్, స్పోర్ట్స్, స్కిల్ డెవలప్మెంట్ అండ్ ప్రతి ఫీల్డ్లో కూడా వాళ్ళకి ఆపర్చునిటీస్ ఇవ్వాలి విత్ రిజర్వేషన్స్ అనేది ఒక లక్ష్యంతో పనిచేస్తున్నాం. అదేవిధంగా ఈరోజు కూడా సదరన్ క్యాంప్స్ మరీ ముఖ్యంగా వాళ్ళకి అనుకూలం కావాలి అని కూడా చాలా దగ్గరంగా కూడా వేస్తూ, అదేవిధంగా 3,000 పెన్షన్ ఇస్తూ, ఇంకా ఎక్కువగా ఏదైతే డిసబిలిటీ డిసార్డర్స్ ఉంది అవన్నీ కూడా మన ప్రభుత్వంలో మన ముఖ్యమంత్రి గారు కవర్ చేయడం నిజంగా చాలా చాలా గర్వకారణం. అదేవిధంగా ఆయన పనితీరు ఎప్పుడు కూడా ఇట్ ఈస్ ఫార్ ది డౌన్ రోడ్ అండ్ ఇట్ ఈస్ ఆల్వేస్ ఫర్ ద పీపుల్ అనే దాంట్లో మనం చెప్పడానికి అది అతిశయోక్తి కాదు. ఎందుకంటే ఎప్పుడు కూడా ఆయన 100% సర్వీస్ మైండెడ్లో ఉంటారు. అదేవిధంగా హీస్ ద వాయిస్ ఆఫ్ ది వాయిస్లెస్. సో మన ముఖ్యమంత్రి గారి ఆధ్వర్యంలో ఈరోజు ఆయన బ్లెస్సింగ్స్ వల్ల వీళ్ళందరికీ కూడా ఈరోజు మోటరైజ్డ్ వెహికల్స్ ఇవ్వడం చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు. ఇక్కడికి వచ్చిన బెనిఫిషరీస్ అందరూ కూడా నిజంగా ఈ గవర్నమెంట్లో ఇంత ట్రాన్స్పరెంట్గా జరిగింది, మన అందరికీ కూడా వచ్చింది అని చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు. వన్స్ అగైన్ వాళ్ళందరికీ కూడా ఆల్ ద బెస్ట్ చెప్తూ దీని ఈ ఒక మోటరైజ్డ్ వెహికల్ ని ఎక్కువగా వాళ్ళ లైఫ్ లో వాళ్ళ సక్సెస్ లో కెరీర్ లో తోడ్పడాలని ఆశిస్తూ వాళ్ళందరికీ కూడా మరొకసారి ధన్యవాదాలు.